వెల్కమ్ టు సహస్రవంతిలు. ఈరోజు మనం పూరీ విత్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూసారు కదా పూరీ మనకు ఎలా పొంగుతూ వస్తుందో, నేను చెప్పిన క్వాంటిటీస్తో పిండి కలుపుకుంటే పూరీ పొంగుతూ మృదువుగా వస్తుందన్నమాట. అలాగే మిల్ మేకర్తో కర్రీ కూడా తయారు చేసుకుందాం. ముందుగా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెతో వాటర్ పెట్టుకోండి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో మిల్ మేకర్ వేసుకోవాలి. మనకు ఇవి బాగా చల్లారాక వాటర్లో పిండి వేస్తూ ప్లేట్లోకి వేసుకోవాలి. వాటర్ మొత్తం పోవాలి. అలాగే మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోండి. పాన్ హీట్ అయ్యాక కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ పొటాటో ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ ఒక పొటాటో సరిపోతుంది మనకు. ఇవి బాగా వేగాక 3 మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. మనకు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఒకసారి బాగా కలుపుకోండి. ఇవి బాగా వేగాక ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి. అలాగే ఒక టమాటో కట్ చేసి ముక్కలుగా అది కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు కర్రీకి మిల్ మేకర్ యాడ్ చేద్దాం. ఒకసారి బాగా కలుపుకోండి. కర్రీకి సరిపడగా 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం కర్రీకి బాగా పట్టే వరకు కలుపుకుని ఇప్పుడు ఈ కర్రీకి సరిపడగా 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని ఇందులో 1 స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఈ కర్రీని మనం 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని బౌల్లో 1 స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి. శనగపిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ బబుల్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కర్రీకి యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మనకు కర్రీ థిక్నెస్ వస్తుంది. చూసారు కదా. ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకుని కొద్దిగా వాటర్ పోసుకోండి. మనకు మరీ థిక్నెస్గా ఉంటే వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదేనండి మనకు పూరీలో కావాల్సిన మిల్ మేకర్ ఆలూ కర్రీ. ఇది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇప్పుడు మనం పూరీ పిండి ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం. నేను ముందుగానే పూరీ పిండి ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఏ క్వాంటిటీలో అయితే పిండి కలుపుకున్నానో మీకు అది చెప్తానన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఒక కప్పు చూపిస్తున్నాను కదా. ఆ కప్పుతో 2 కప్పుల పాటు గోధుమ పిండి తీసుకోండి. అలాగే 1 కప్పు మైదా. చూసారు కదా, ఈ కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, అలాగే 2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ, కరాచీని ఒక అంటారు కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనం పిండి ఇలా వచ్చే వరకు కలుపుకోవాలి. చూడండి, మరీ పలచగా కలపకూడదు, మరీ గట్టిగా కలపకూడదు. మనకు ఈక్వల్గా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం 1/2 గంట సేపు మూత వేసి నానబెట్టుకోవాలి. 1/2 గంట తర్వాత మనకు పిండి ఇలా వస్తుందన్నమాట స్మూత్గా. ఇప్పుడు చిన్న చిన్న ఉండల కింద తీసుకుని పూరీ పెట్టి మీద పూరీ అద్దుకోవాలి. చూడండి, పూరీ మనం చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పూరీని మనం వేయించుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని
ఒక కడాయి పెట్టుకోండి. అందులో డీప్ ఫ్రైకి సరిపడక ఆయిల్ వేసుకోండి. మనకు ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, అప్పుడే పూరి పొంగుతుంది. చూడండి పూరి వేయగానే మనకు చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇప్పుడు మనం ఫ్లేమ్ని లో నుంచి మీడియం, మీడియం నుంచి హైకి అడ్జస్ట్ చేస్తూ పూరి వేయించుకోవాలి. దీనివల్ల మనకు పూరి బాగా పొంగుతూ మాడిపోకుండా ఉంటుంది, మంచి కలర్లో వస్తుంది అన్నమాట. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి పూరి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి పూరి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదేనండి పూరి విత్ మీల్ మేకర్ కర్రీ. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.